హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం సంథింగ్ ఇన్ ద రెయిన్ అనే కొరియన్ డ్రామాలో ep14ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, యూన్జున్ హా ఏమో జూన్హీతో మన ఇద్దరం ఇంకా బ్రేకప్ చేసేసుకుందామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా జూన్హీ ఏమో వెంటనే యూన్జన్హా రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తూ ఉంటాడు డోర్ని. యూన్జన్హా తెరువు, తలుపు తెరువు అని చెప్పేసి. ఇంక ఇదే టైంలో వాళ్ళ మదర్ ఏమో జూన్హీని వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. కానీ యూన్జన్హా ఏమో డోర్ అనేది ఓపెన్ చేయకుండా లోపల ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో జూన్హీ అంటాడు యూన్జన్హా నువ్వు వేడొక్కు అని చెప్పేసి ఇంకా తనేమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జూన్హీ వాళ్ళ అక్క అలాగే వాళ్ళ డాడీ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు జూన్హీ వస్తారని. కానీ జూన్హీ మాత్రం వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జూన్హీ వాళ్ళ అక్క అలాగే వాళ్ళ డాడీ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. యూన్జన్హా ఏమో ఇంకా రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో జూన్హీ ఏమో యూన్జన్హాకి ఫోన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ యూన్జన్హా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంక దాని తర్వాత యూన్జన్హా ఏమో ఆలోచించుకుని ఇంకా వెంటనే జూన్హీకి ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా ఫోన్ చేసి ఏం చెప్తుంది అంటే, నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను చూడాలని ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే జూన్హీ అంటాడు సరే నేను వస్తున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు యూన్జన్హా అంటుంది నేను ఆల్రెడీ వచ్చేసాను, డోర్ ఓపెన్ చేయని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత యూన్జన్హా అలాగే జూన్హీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇంకా అప్పుడే యూన్జన్హా ఏమో ఏమి జరిగినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట. నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ జూన్హీ అంటాడు నువ్వు అంతంత పెద్ద మాటలు ఎలా చెప్పగలిగావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూన్జన్హా అంటుంది నేను ఎందుకు చెప్పాను అంటే, మా మదరు అలాగే మీ అక్క ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు కదా, సో దాన్ని ఆపుదామనే నేను చేశాను ఇలాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు జూన్హీ ఏమో సరే అని చెప్పేసి ఇంకా తన్ని ఓదారుస్తూ ఉంటాడు. దాని తర్వాత నేను నీకు ఒక పని చెప్తాను, సో నువ్వు అది చేస్తాను అని చెప్పి నాకు ప్రామిస్ చేయని చెప్పేసి జూన్హీని అడుగుతుంది. ఇంకా జూన్హీ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఏమవుతుంది అంటే, యూన్జన్హా ఏమో జూన్హీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి యూన్జన్హా వాళ్ళ డాడీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జూన్హీ కూడా వస్తాడనమాట. ఎందుకంటే యూన్జన్హా జూన్హీని ఇదే ప్రామిస్ చేయమని అడిగింది అనమాట. వాళ్ళ డాడీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేదాకా కూడా ఇంకా తన దగ్గరే ఉంటాడు అని చెప్పేసి ప్రామిస్ చేయమని అడుగుతుంది. ఇంకా జూన్హీ కూడా సరే అంటాడు కదా, సో అందుకని చెప్పి యూన్జన్హా ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరిని వదిలేసి ఇంకా వేరే చోటుకు వస్తుందన్నమాట. ఇంకప్పుడు జూన్హీ వాళ్ళ డాడీ ఏమో నువ్వు వచ్చు మీ అమ్మలాగానే ఉన్నావు, నాలాగా లేవు అని చెప్పేసి, యూన్జన్హా చాలా మంచిది, నువ్వు తను బాగా చూసుకో అని చెప్పేసి అంటారు. దాని తర్వాత జూన్హీని హగ్ చేసుకుని ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా యూన్జన్హా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీకి బాయ్ అని చెప్తూ ఉంటుందన్నమాట. తర్వాత జూన్హీ ఏం చేస్తాడు అంటే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి నేను ఇలా డాడీ దగ్గరికి వెళ్ళాను, యూన్జన్హా మనల్ని కలుపుదామని చూస్తుంది, తను చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం అస్సలు విందనమాట. లేదు, తను నీ ఫీలింగ్స్తో ఆడుకోదామని చూసింది, సో నిన్ను ప్రేమిస్తున్నప్పుడు బ్లైండ్ డేట్కి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా జూన్హీకి ఏమో వాళ్ళ అక్కని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాదనమాట. ఇంకా తర్వాత నాకు నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, యూన్జన్హా వాళ్ళ మదర్ దగ్గరికి యూన్జన్హా వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఇంకా తమ్ముడు వచ్చి ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది నీకు తెలుసా ఇప్పుడే డల్గా ఉన్నానులే, కానీ యూన్జన్హా ఇంకా జూన్హీ ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పేసుకున్నారు, సో అందుకని చెప్పి ఇంకా మనం హ్యాపీగానే ఉండొచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటారు. కానీ యూన్జన్హా వాళ్ళ తమ్ముడు అంటాడు అవునా, మరి నేను ఇందాక డోర్ దగ్గర జూన్హీ యూన్జన్హాని డ్రాప్ చేయటం చూశానే అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఏంటి నేను మళ్ళీ మోసపోయానా, వాళ్ళిద్దరు కావాలని యాక్టింగ్ చేశారా అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత యూన్జన్హా వాళ్ళ మదర్ ఏమో యూన్జన్హా దగ్గరికి వెళ్తారు. ఇంకప్పుడే యూన్జన్హా పడుకుని ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ వెళ్ళి ఇదిగో ఇప్పుడు దాకా నీ శాలరీ నుండి సేవ్ చేసిన మనీ, ఇదిగో నువ్వు ఇక నుండి ఈ ఇంట్లో ఉండకు, నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా వాళ్ళ మదర్ కోపంగా వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇదే టైంలో జూన్హీ ఏం చేస్తాడు అంటే వాళ్ళ అక్కని మళ్ళీ కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట. నేను అసలు యూన్జన్హాను ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది. ఇంకా జూన్హీకి ఏం చేయాలో తెలియక తనేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే యూన్జన్హా ఏమో ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరు ఎంప్లాయీస్ కూడా తన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో తన దగ్గరికి ఒక ఎంప్లాయీ ఏం చెప్తారు అంటే, కంగ్సేయం అలాగే జియం ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అంటారు. ఇంకా వెంటనే యూన్జన్హా ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఏమో యూన్జన్హా ఒకళ్ళేమో తప్పు చేసింది అని చెప్పి అంటూ ఉంటే, ఇంకొకళ్ళేమో యూన్జన్హా తప్పు చేయలేదు అని చెప్పి ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా యూన్జన్హాకి ఏం చేయాలో తెలియక డివిజన్ హెడ్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా అప్పుడు డివిజన్ హెడ్తో అంటుంది అందరు కొలీగ్స్ కూడా నాదే తప్పు అనుకుంటున్నారు, అసలు నేనేం చేశాను తప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.
తర్వాత యోన్జన్హా ఏమంటుంది అంటే, వాళ్ళు ఎంతలాగా రియాక్ట్ అయినా సరే నేను మాత్రం నేను చేసే పని చేస్తాను, నేను టెస్టిమోని ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, జూన్హీ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా యోన్జన్హా గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా జూన్హీ ఏమో అదే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత యోన్జన్హాను కలిసిన తర్వాత ఏంటి ఏదో హెరాస్మెంట్ ఇష్యూ అంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా యోన్జన్హా అంటుంది, నేను దాన్ని హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత యోన్జన్హా ఏమంటుంది అంటే, నేను ఇంకా ఫ్రీ అయిపోయాను తెలుసా, ఇండిపెండెంట్ అయిపోయాను, నేను వేరే రూమ్ తీసుకుంటున్నాను అనగానే ఇంకా జూన్హీ ఏమో చాలా డల్ అయిపోతాడనమాట. అయిపోయి ఏంటి మీ పేరెంట్స్ నిన్ను బయటకు వెళ్ళిపోమన్నారా, నా వల్లే కదా అని చెప్పేసి ఇంకా తన అలా డల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యోన్జన్హా అంటుంది, కాదు నీ వల్ల కాదు, అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, సో నేను ఇంకా బయటే ఉంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, యోన్జన్హా వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే యోన్జన్హాని బయటకు వెళ్ళిపోమని చెప్పారు కదా వాళ్ళ మదర్, అందుకని చెప్పి వాళ్ళ ఫాదర్ తిడుతూ ఉంటారు. ఇదే టైంలో యోన్జన్హా కూడా వస్తుంది. యోన్జన్హా వచ్చి ఏం చెప్తుంది అంటే, నేను త్వరలోనే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి యోన్జన్హా అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, అబ్బా చూసావా, ఇంకా వాళ్ళు తనకి ఛాన్స్ దొరికిందనుకుంటుంది జూన్హీతో ఉండడానికి అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. కానీ యోన్జన్హా మాత్రం ఏం మాట్లాడుకుంటారు. తర్వాత రోజు పొద్దున్నే జూన్హీ అలాగే యోన్జన్హా ఇద్దరు కూడా ఒక ఇల్లు చూద్దాము అని చెప్పి బయలుదేరతారనమాట. ఇంకా వాళ్ళకైతే ఒక ఇల్లు నచ్చుతుంది, కానీ ఆ ఇంటి రెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. జూన్హీ ఏమో ఇక్కడ తీసేసుకుందామా ఇల్లు అని అడుగుతాడు, కానీ యోన్జన్హా అంటుంది ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పేసి వేరే ఇంటికి వెళ్తారు. ఇంకా ఆయిల్ అయితే అస్సలు బాగోదనమాట, కానీ రెంట్ తక్కువగా ఉంది అని చెప్పి యోన్జన్హా ఓకే అంటుంది. కానీ జూన్హీ అంటాడు వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట యోన్జన్హాని. ఇంకా యోన్జన్హా అలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జూన్హీ అంటాడు, నువ్వు నాతో పాటు వచ్చాయి, మన ఇద్దరం కలిసి ఉందాం మా ఇంట్లో అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా యోన్జన్హాకేమో ఏం చెప్పాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి జీఎంకి, జూన్హీ నన్ను తనతో పాటు ఉండమన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జీఎం కూడా జూన్హీ బాగానే చెప్పాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ యోన్జన్హా అంటుంది, లేదు ఒకవేళ నేను వెళ్ళాను అంటే మా మమ్మీకి నేను ఇండిపెండెంట్గా ఉండి చూపిస్తాను అన్నాను, మా మమ్మీ ఏమనుకుంటుంది ఒకసారి ఆలోచించు, నేను వెళ్ళలేను తనతో పాటు అని చెప్పేసి, నేను ఇప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలి అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు. తర్వాత జీఎం అంటుంది, అవును ఈ హెరాస్మెంట్ సిచ్యువేషన్ ఉంది కదా, దానికోసం నువ్వు టెస్టిమోని ఇస్తున్నావు కదా, సో నువ్వు ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను, ఒకవేళ ఈ టెస్టిమోని వల్ల నేను జాబ్లోంచి తీసేస్తే నేను కూడా ఈ జాబ్లోంచి వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత యోన్జన్హా ఏం చేస్తుంది అంటే, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ అడుగుతారు, ఏంటి నీ టెస్టిమోనీ అంతా కరెక్టేనా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యోన్జన్హా అంటుంది, అవును అని చెప్పి అంటుంది అనమాట. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ అంటారు, మరి ఇప్పుడు ఒకవేళ మా కంపెనీ నీ టెస్టిమోనీని నమ్మను అంటే ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు డివిజన్ హెడ్ అంటుంది, ఒకవేళ ఏదైనా కంపెనీ ఒక విక్టిమ్ స్టేట్మెంట్ని నమ్మను అని చెప్పేసి తన జాబ్లోంచి తీసేసిందంటే ఆ కంపెనీ మీద లీగల్ నోటీస్ ఇచ్చి చాలా మనీ అనేది మేము లాగొచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు ప్రెసిడెంట్ అంటారు, అయితే మీరిద్దరూ కూడా చాలా బాగా చదువుకున్నారు, నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, ఈ డివిజన్ హెడ్ ఏమో వైస్ ప్రెసిడెంట్ అంటే సూపర్వైజర్ ఉంటారు కదా, సో ఆయన నేను ఇంకా లీడ్ని పిలుస్తారనమాట. పిలిచి ఇంకా ఆవిడ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్నీ కూడా వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఇదే టైంలో ఆ లీడ్ అంటారు, ఇదంతా నాదేం తప్పలేదు, ఈ సూపర్వైజరే చేయమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా సూపర్వైజర్ ఏమో ఆ లీడ్ని కొడుతూ ఉంటారు. ఇదే టైంలో ప్రెసిడెంట్ వస్తారనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి ఇంకా వైస్ ప్రెసిడెంట్ని అంటే ఈ సూపర్వైజర్ ఉన్నారు కదా, సో తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనేమంటాడు అంటే, నేను తప్పు చేశాను అని చెప్పేసి ప్రెసిడెంట్తో అంటారు. ఇంకా అప్పుడే ప్రెసిడెంట్ అంటారు, నువ్వేం బాధపడకు, నేను ఇది అందరికీ తెలిసేలాగా చెయ్యనులే అని చెప్పేసి ఇంకా అప్పుడు వాళ్ళ మేల్ కొలీగ్ని ఒకరిని పిలిచి ఏం చెప్తారు అంటే, ఈ సిచ్యువేషన్ ఎలాగన్నా హ్యాండిల్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఆ మేల్ కొలీగ్ ఏం చేస్తాడు అంటే, కంగ్సేయోంగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈ తప్పంతా యోన్జన్హానే చేసింది అని చెప్పి మనం క్రియేట్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇంకా కంగ్సేయోంగ్ కూడా అందరు ఫీమేల్ ఎంప్లాయీస్ని ఒప్పిస్తూ ఉంటుందన్నమాట, ఇదంతా కూడా తప్పు అంటే అక్కడ హెరాస్మెంట్ ఏమీ లేదు కావాలని చెప్పి యోన్జన్హానే వాళ్ళతో అలా బిహేవ్ చేసింది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, జూన్హీ ఏమో చాలా డల్గా ఉంటాడు. ఇంకా యోన్జన్హా ఏమో జూన్హీ దగ్గరికి వెళ్తుంది. ఇంకా జూన్హీ ఏమో అలా డల్గా తను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇదే టైంలో యోన్జన్హా ఏమో ఇంక ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. వెనక్కి వచ్చేసి ఇంకా జూన్హీని కలిసి ఇంకా జూన్హీని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే జూన్హీ ఏం చేస్తాడు అంటే, వాళ్ళ లీడ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ లీడ్ దగ్గరికి వెళ్ళి, నేను యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళ లీడ్ అంటారు, యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నావా, నువ్వు యూఎస్ఏకి వెళ్తే 3 ఇయర్స్ ఉండాలి కన్ఫామ్గా అక్కడ, నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని చెప్పి చైనాకి 3 మంత్సే వెళ్ళినావు, ఇప్పుడు 3 ఇయర్స్ ఎలా వెళ్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు జూన్హీ అంటాడు, నేను ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో కలిసే వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, యోన్జన్హాని చూపిస్తారు. యోన్జన్హా ఏం చేస్తుంది అంటే, ఒక కొత్త ఇల్లు వెతుకుతుంది. ఇంకా
వెతికిన తర్వాత ఆ ఇల్లు అంతా కూడా బాగా నచ్చేస్తుందన్నమాట. ఇంకా ఆ ఇంటి ఓనర్ అంటారు, పొద్దు కంపెనీలోంచే ఎవరో ఒక అమ్మాయి కూడా వచ్చి ఇల్లు చూసింది, సో తనకు కూడా బాగా నచ్చినట్టుంది, అయినా నేను హోల్డ్లో పెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో యూంజన్హా అంటుంది, నేను ఇల్లు తీసుకుంటాను అని చెప్పేసి అంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.